అప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలని భావించా. పవన్ సంచలన వ్యాఖ్యలు వైరల్. పాస్టర్ పవన్ కళ్యాణ్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉండగా ఆ అభిమానుల్లో చాలా మంది పవన్ రాజకీయాల్లో కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. పవన్ సైతం ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరోవైపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ తాజాగా అనంతపురంలో మాట్లాడుతూ నేను అద్భుతాలు చేస్తానని చెప్పనని పవన్ అన్నారు. ఆత్మహత్య చేసుకోవాలని ఏ పరిస్థితుల్లో ఆలోచిస్తారో తనకు తెలుసని పవన్ కామెంట్లు చేశారు. ఒకప్పుడు నేను ఇంటర్ చదివే సమయంలో సరిగ్గా చదువుకోవట్లేదు అనే బాధతో ఆత్మహత్య చేసుకుంటే మంచిదని ఆలోచించానని పవన్ చెప్పుకొచ్చారు. కానీ అదృష్టం కొద్దీ నా సోదరుడు నాగబాబు వదిన పక్కన ఉండి మంచి మాటలు చెప్పి నన్ను కాపాడారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక తాను మానవత్వంతో సహాయం చేస్తున్నానే తప్ప ఓట్ల గురించి ఆలోచించడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా కోసం పూర్తి స్థాయిలో డేట్స్ ను కేటాయించారు. హరిహర వీరమల్లు పూర్తయిన తర్వాతే పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలకు డేట్స్ కేటాయించనున్నారు. ఏడాదికి 2 లేదా 3 సినిమాలు విడుదలయ్యే విధంగా పవన్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాదే పవన్ నటించిన హరిహర వీరమల్లు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.